రామానుజాచార్యుల వారి సమయంలో శ్రీరంగ క్షేత్రంలో వారు ఉంటూ ఉండేవారు. ఒకనాడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆలయంలో. బ్రహ్మోత్సవ దర్శనం కోసం వేల మంది జనాలు వస్తుంటారు ఆలయానికి. అలా వచ్చే వారిలో హేమాంబ అని ఒక ఆవిడ వస్తుందిటండి. హేమాంబ అనే ఒక మహనీయురాలికి పేరు. ఆవిడ చాలా గొప్ప భక్తురాలు. రంగనాథ దర్శనానికి ఆవిడ వస్తుంటే ఆవిడ దగ్గర పక్కన ఒక అతను మంచి ఉస్తాదులా ఉన్నాడండి. అతను ఒక గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. ఆయన చూసేవాళ్ళంతా పరాచకాలు ఆడుతున్నారు, నవ్వుతున్నారు. ఎందుకని, ఆవిడ అతని భార్యే. భార్యకి గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు ఈయన. ఎటు చూడలేదు, పక్కన ఆక్షేపించేవాళ్ళని చూడలే, నవ్వేవాళ్ళని చూడలే, గేలి చేసేవాళ్ళని చూడలే. తను ఆవిడ మొహం కేసే అట్లా చూస్తూ ఆ గొడుగు పట్టుకుని ఆయన నడుస్తున్నాడు. రామానుజాచార్యుల వారితో పాటు ఉండే వ్యక్తులు కూడా అట్లానే అతన్ని చూసి ఆక్షేపిస్తున్నారని. వాళ్ళు కూడా నవ్వుతున్నారే, వీడు ఉత్త కాముకుడు, కేవలం భార్యాలోలుడు, చూడండి ఎలా గొడుగు పట్టుకుని నడుస్తున్నాడో అని ఆక్షేపించడం ప్రారంభించారు. రామానుజుల వారు చెప్పారు, ఎందుకు అతను అట్లా చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవడం మన బాధ్యత, అంతే తప్ప నవ్వడం కాదు. సరే, మేము మఠానికి వెడతాం, ఆ తర్వాత అతన్ని మఠానికి తీసుకురండి, అసలు అతని ద్వారానే తెలుసుకుందాం ఎందుకు ఇలా చేస్తున్నాడో అని ఆ తర్వాత మఠానికి పిలిపించుకున్నారట ఆ మల్ల యోధుడిని. వాడు మంచి మల్ల యోధుడండి. అతన్ని అడిగారు, ఏమయ్యా ఏమిటిలాగా ఆ గొడుగు పట్టుకుని నడుస్తున్నావు, ఎవరావిడ? అంటే మా భార్య. ఓకే, సంతోషం. అంటే ఆవిడ గొడుగు పట్టుకుని నడుస్తున్నావు ఎందుకయా? అదేమిటండి, మా ఆవిడ గొడుగు పట్టుకుని నడిస్తే మిగతా వాళ్ళకేమి? అంటే దట్స్ ఓకే, మంచిదే. నీకు ప్రేమ ఉండడం సహజమే. ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమని నువ్వు చక్కగా ఆస్వాదించడంలో కూడా దోషమేం లేదయా. కానీ ఎంత ప్రేమ ఉన్నా అది మన ఇంట్లో చూపించుకోవాలి తప్ప రోడ్ల మీద పడి ఇట్లా చూపించుకోవడం బాగుండదు కదా. సమాజంలో ఉండేటప్పుడు మనం సామాజికమైనటువంటి ధర్మానికి కూడా విలువనివ్వాలి కదా. నిజమే స్వామి, నాకు ఆ ధర్మాలు విలువలు అవేం తెలియవండి. నాకు తెలిసింది ఒక్కటే, నా భార్య యొక్క నేత్రాలకి మించినటువంటి అందం మరెక్కడ ప్రపంచంలో ఉండదు. ఈ అందాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఎండపడ్డా కందిపోతుంది ఆ అందం, పరుల చూపు పడ్డా కందిపోతుంది ఆ అందం. అందుకే నేను దాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నా. అందుకే దాని మీద ఎండపడకుండా గాలి తగలకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ నేను ముందుకు సాగుతున్నా. నేను ప్రేమించినటువంటి ఆ నేత్రాల సౌందర్యాన్ని కాపాడుకుంటే దానికి మరొకళ్ళు ఎందుకు బాధపడాలో నాకు అర్థం కావటం లేదన్నాడు ఆయన. ఇది అతనిలో ఉండేటువంటి ఒక వీక్నెస్. ఇది వీక్నెస్ అందామా? దీన్ని అతిశయించినటువంటి, తాను ప్రేమించిన దానిని కాపాడుకోవాలనుకునేటటువంటి ఒక దీక్ష. రామానుజుల వారు చూశారు, చాలా బాగుందయా, ఐ అప్రిషియేట్ యూ. నువ్వు చేసేటటువంటి పనిని పాపం కొందరు ఆక్షేపిస్తున్నారు, కానీ నేను ఆక్షేపించటంలే, నేను నిన్ను ఆనందంగా దాన్ని అంగీకరిస్తున్నా. అయితే ఒక్క మాట, నువ్వు ఆ నేత్ర సౌందర్యాన్ని కదా ప్రేమిస్తున్నావు. అవునండి. ఇంతకంటే మంచి అందం ఉండే కళ్ళని చూపిస్తే నువ్వేం చేస్తావో? అయి ఉండవండి, అసలు చూపించా, అసలు ప్రపంచంలో ఈవిడ కంటికి మించిన నేత్ర సౌందర్యం లేనే లేదు. అది సరేనాయా? ఒకవేళ నేను చూపించాను అనుకో, ఏం చేస్తావయా? స్వామి,
దానికి నేను ప్రాణమిస్తా, దాన్ని కాపాడటానికి నా ప్రాణాన్ని పణంగా పెడతా. నిజంగా మాట మీద కట్టుబడి ఉంటావా? ఎస్ సార్, అయితే దా నాతోటి అని ఆ మహనీయుణ్ణి తనతో పాటు తీసుకుని వెళ్ళి, ఈయన యోగి, రామానుజాచార్యుల వారు అద్భుతమైనటువంటి యోగి కనుక ఆ శ్రీరంగనాథుడి దగ్గర స్వామికి ఒక్కసారి అర్చకులని హారతిమ్మని ఆ భగవంతుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూడనేర్చిన వ్యక్తి కనుక ఈయన అతనికి చూపించి, చూడవయా పశ్యా అన్నారటండి. చూశాడు ఆయన. ఇదివరకు ఎన్నోసార్లు భార్యతో పాటు వచ్చాడు, కానీ ఇదివరకు ఎప్పుడూ దృష్టి ఇటు అటు అతను మరల్చలా. వస్తువులు ఎప్పుడూ మన మధ్యనే ఉంటాయండి. ప్రపంచంలో ఏది కొత్తగా ఎక్కడి నుంచి రావక్కర్లా. కానీ ఉన్న వాటిని కూడా చూడగలిగే శక్తి మన కంటికి చాలదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపగలిగేవాడే గురువు అంటే, చూడటం ఎట్లాగో నేర్పేవాడే గురువు అంటేనండి. ఎప్పుడు ఎట్లా చూడాలో అట్లా, ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో అట్లానే ప్రవర్తించాలి. కానీ ఇతనికి ఈ ధనుర్దాస్ అని అతనికి పేరండి, ఆ మల్ల యోధుడికి. ఆయన రామానుజాచార్యుల వారు చూడు అనేటప్పటికీ ఆ నేత్ర సౌందర్యాన్ని చూడగానే దానికి ఆయన పరవశుడై దాసుడై, ఇక నాకు ఈ రంగడి సౌందర్యాన్ని సంరక్షణ చేయడం తప్ప ఇక జీవితమే అవసరము లేదు, ఇక ఏది నాకు అవసరము లేదు అని ఆయన మిగతా సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే రామానుజుల వారు చెప్పారు, నాయన నీ భార్య ఇదివరకే గొప్ప భక్తురాలయా, అని చేత ఆవిడ వదలాల్సిన అవసరమేం లేదు, ఆవిడతో కలిసి ఇద్దరూ కలిసి ఇప్పుడు సేవ చేయండి శ్రీరంగనాథుడికి అని. అంటే శ్రీరంగనాథుడి సేవ కోసమనే బ్రతికాడండి ఆయన, అతని భార్య హేమాంబ ఇద్దరు.